రెండో రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో మీరు 8 నుండి 17 వరకు చదివితే మీకు అర్థమవుతుంది. క్రీస్తు పూర్వం 538లో యెరూషలేము దేవాలయాన్ని కొంత మట్టుకు పునర్నిర్మించారు. అయితే ఆ తర్వాత 20 సంవత్సరాల్లో దేవాలయం యొక్క పని పునాది వరకు పూర్తి కాగా దాన్ని ఆపివేసి బబులోన్ నుంచి యూదాకు తిరిగి వచ్చిన యూదులు తమ కొరకు విలాసమైన ఇండ్లు కట్టుకున్నారు. కొంత పని జరిగింది, ఇంకా జరగాల్సింది ఉంది. వీటిలో దేవుని మందిరాన్ని పక్కన పెట్టేసి వీళ్ళ సొంత పనులే చూసుకుంటున్నారు. మన దేవుడికి ఏమైనా ఈర్ష, మన దేవుడికి ఏమైనా పగ, మన దేవునికి ఏమైనా పక్షపాతమా? మనం కుటుంబాల్లో పోషించుకుంటుంటే, సంపాదించుకుంటుంటే, పొదుపు చేసుకుంటుంటే, వ్యవసాయం చేసుకుంటే ఆయనకి ఏమైనా నచ్చదా? తన ఉద్దేశం ఇట్లా నెగిటివ్గా ఆలోచించకండి. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ పనులు మీరు చేసుకుంటున్నప్పటికీ కూడా మొట్టమొదటి ప్రాధాన్యత అక్కడ దేవాలయం లేదు. ఎక్కడైతే దేవుని ప్రజలు ఉన్నప్పుడు దేవాలయం ఉండదో, ఆరాధన ఉండదు, ప్రార్థన ఉండదు. వీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇదివరకు వీళ్ళ పితరులు చేసిన తప్పును బట్టి బబులోను చెరకపోయారు. 70 సంవత్సరాలు 70 సంవత్సరాల చెర నుండి విడుదల పొందిన వీరు మరలా ఒకవేళ దేవాలయం వీళ్ళ మధ్యలో లేకపోతే, దైవారాధన లేకపోతే, ప్రార్థన విజ్ఞాపన లేకపోతే, ఉపవాసం లేకపోతే, దేవుని యొక్క గద్దింపులు ప్రోత్సాహం అనేది లేకపోతే వీరు మరలా తప్పిపోతారు. దేవుని ధర్మశాస్త్రం విరుద్ధంగా పాపం చేస్తారు. అప్పుడు దేవుని కోపం మరలా మండుతుంది. ఆ దేవుని కోపం రావద్దని, దేవుడు తన ప్రజలను ఆశీర్వదించాలని, ఆశీర్వదించాలంటే వారి మధ్యలో ఒక ఆలయం ఉండాలి. నేను ఒక చిన్న సంఘటన చెప్తాను, సమయం వెళ్తుందని నేను పాస్కి వెళ్తాను. మా శంకరంపేట వైపు మెదక్ జిల్లాలోనే ఒక క్రిస్మస్ టైంలో వాళ్ళ ఆంధ్రంలో వచ్చారు. వాళ్ళు సర్కారీ కంప అంటే మీకు తెలుసు, ముళ్ళతుప్పలు కొట్టుకొని ఒక ఓనర్ మాట్లాడుకొని వచ్చి, పాపం వాళ్ళు బక్క చిక్కినట్టుగా ఆకారానికి అందంగా కనబడరు, పేదవారు, గుంటూరు పల్నాడు ఏరియా, తర్వాత దేవునికి స్తోత్రం కలిగాక అనంతపురం అలాంటి ప్రాంతాల్లో వీళ్ళందరూ కలిసి వచ్చారు. వచ్చి అక్కడ ఉండి ఆ సర్కారీ కంపెనీ ఆ ఓనర్తో మాట్లాడుకుని సర్కారీ కంపెనీ ఆ ప్రొక్లైనర్ లేదా బుల్డోజరు వేర్లతో పాటు లేపేసి అది ఎండబెడుతుంది. వీళ్ళు ఆ చాలా వేట కొడవన్లాగా ఉంటాయి, దాదాపు 2 కిలోలు అట్లా కిలోన్నర పైన ఉంటుంది, 2 కిలోల వరకు ఆవు ఒడ్డెకత్తిలాగా ఉంటుంది అనమాట. దాని అవి నరికి వాటిని కాల్చి బొగ్గు చేస్తారు. ఆ చెరువు దగ్గరనే ఉంటారు లేదా బోర్ దగ్గర ఉంటారు. ఆ బొగ్గును కాల్చి వారు ఆ తర్వాత ఆ బొగ్గును కిలోల లెక్కల అమ్మేసుకుంటారు. వాళ్ళకు కిలో కింత అని వాళ్ళ సంచీలు నింపినప్పుడు మనం ఆర్పేయాలి, అంటే బొగ్గు అంటే బొగ్గు కావాలి, ఆ సర్కారీ కంప అంతా కాల్చబడాలా, బొగ్గు చేయబడాలా. వీళ్ళకు ఆ పైసలు కట్టిస్తాడు ఓనర్, వీళ్ళ బ్రతుకు తీరు అట్లా కొనసాగిస్తుంది. ఒకనొక సమయంలో వాళ్ళు మా చర్చికి రావడం జరిగింది అక్కడ పెద్ద శంకరపేటలో. వాళ్ళు వచ్చిన సందర్భంలో అన్నారు, పాస్టర్ గారు క్రిస్మస్ వస్తుంది, మీరు దయచేసి మా ఇంటికి రావాలా, మా దగ్గర మీరు ప్రార్థన చేయాలా అంటే రెండు సార్లు కుదరలేదు, ఎందుకంటే సేవను బట్టి. సరే ఈసారి వెళ్దామని మానవ వాళ్ళకు కూడా కొంతమంది సిద్ధం చేసి మేము వెళ్ళాం. వెళ్ళేసరికి అక్కడ కూర్చున్నాం, వెళ్ళేసరికి కూడా గుడిసెలు వేసుకున్నాయి. అడవిలు అరణ్యములు వేసుకుంటారు వాళ్ళు, పాములు రావచ్చు, తేలు రావచ్చు, కట్లపాములు రావచ్చు, నాగు పాములు రావచ్చు, ఏ పరిస్థితి కావచ్చు. నాకు ఆశ్చర్యం కలిగిన సంగతి చెప్తాను, మీరు వినండి. విషయం ఏంటంటే వాళ్ళు ఆ గుడిసెలు వేసుకున్నారు. ఆ గుడిసెల మధ్యలో ఒక గుడిసె వేయబడ్డది. గుడిసె అంటే మీకు తెలుసు కదా? తెలుసు. ఎందుకు తెలియదు? ఎంత సిటీలో ఉన్న గుడిసె మర్చిపోతామా? గుడిసె గుడిసే అవుద్ది, హట్ అంతేనయ్యా, కరెక్ట్ చెప్పు, తప్పిపోతే. ఆ గుడిసె ఒక మధ్యలో ఉన్నది. ఆ గుడిసె లోపల వాళ్ళు వంగి అక్కడ సైడ్ చేసుకున్నారు. నాకు ఆశ్చర్యంగా లైట్ వేశారు, స్టార్ వేశారు, అన్ని వేశారు. మేము దాన్ని చూసుకోవడమే సరిపోయి తీరా అలో ఇదేందుకు, ఇదేందో బ్రదర్ మా గుడిసెలు అవ్వండి 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 అని చెప్పారు. మరి ఇదేందని మధ్యలో వేశారంటే, ఇది దేవాలయం అండి అన్నారు. ఇది దేవాలయం అని అన్నారు. అంటే ఏ దేవాలయం? ప్రత్యక్షం నాకు అనిపించింది ఇది. అందులో క్యాలెండర్లు ఉన్నాయి, బైబుల్ ఉన్నాయి, అర్రలాగా చేసి పెట్టారు. అంటే ఒక స్టెప్ బై పెట్టి బైబుల్ పెట్టి క్యాలెండర్ తగిలేసి శుభ్రంగా నీట్గా లైట్ చక్చక్చక్ మెరుస్తూ ఉన్నది. అందులో క్యాలెండర్ తగిలేశారు. అక్కడ వైపు రోజు పొద్దంత కష్టం చేసి వచ్చి ఆ గుడిసె వైపు అందరు కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటారు. గంట 2 గంటలండి, మామూలు అర్ధగంట కాదు. మనం 2 గంటల వైపు ఆ గుడిసె వైపు తిరిగి ప్రార్థన చేసి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన మధ్యలో దేవుని మందిరం ఉన్నది, ఒక గుడారం ఉన్నది, దేవుడు నివసించే మందిరం ఇది. వాళ్ళ మనసు డైవర్ట్ కాకుండా, పని చేసాం అలసిపోయాం పడుకుందామని కాకుండా, వాళ్ళ మనసును ఏకాగ్రత చేయడానికి రాబర్ట్ గారు అనే ఒక బ్రదర్ అనేక ఆత్మలు రప్పించాడు ప్రభు కొరకు, క్రీస్తును పరిచయం చేసే వ్యక్తి. లేకపోతే వాళ్ళు భయంకరంగా తాగుతారు, కొట్టుకుంటారు. భార్యను వెలివేయడమో, చంపడమో, లేదంటే అలాంటి పరిస్థితులు, అవన్నీ వేదన చూసి, లేదు లేదు లేదు, మా మధ్యలో దేవుని గుడారం ఉండాలి,
నాకు కూడా ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు నేను అన్నాను, మరి మేము అటుముఖం చేయమంటావా ఎటుముఖం చేయమంటావు రాబర్ట్ గారు అని అడిగాను. పర్వాలేదు పాస్ గారు, ఇక్కడ నుంచి చేసాం అన్నారు. సరే కేక్ తెచ్చారు, కట్ చేసాము, ప్రార్థన బ్రహ్మాండంగా ఫోటో దిగాము. అయిపోయింది అరణ్యంలో. నాకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే, నేను ఒక నేర్చుకున్న పాఠం, అరణ్యములో ఉన్న వాళ్ళ మధ్యలో దేవుని సన్నిధి ఉన్నదన్న ఒక గ్రహింపు, ఒక స్పృహ, ఒక విశ్వాసం. ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన ఇండ్లు ఉండొచ్చు, ఏదైనా, అది రేకులదు కావచ్చు, స్లాబ్ కావచ్చు, డూప్లెక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మనకుండే ఇండ్లలో ఒక ప్రార్థన గది కూడా కట్టబడాలి. నిజంగా ఇంకెంక ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఒక ప్రార్థన గది, మన గదుల్లో ఒక గది ప్రార్థన గది. హిందువులకైతే ఉంటుంది పూజా గది, పూజా గది వాళ్ళకు ఉంటుంది. మనకుండే గది ప్రార్థన గది, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి. బస్తీలో మధ్యలో ఉండవచ్చు, అపార్ట్మెంట్స్ మధ్యలో ఉండొచ్చు, కానీ అవకాశం ఉంటే మాత్రం ఒక దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన గది. నేను మిమ్మల్ని అట్లేదో క్యాలెండర్ తగిలేయండి లేదా బైబుల్ పెట్టుకొని నేను అనడం లేదు, కానీ నాకు ఆశ్చర్యం కలిగింది. వాళ్ళు అందరూ అక్కడ కూర్చొని చక్కగా కూర్చొని చేస్తారు. మరలా ఎప్పుడో సరే మళ్ళీసారి పోయారు, అట్లనే కూర్చున్నారు. అంటే వారు రోజు చేస్తారు. ఎందుకంటే తాగుడు నుండి విడుదల పొందడానికి, చెడ్డ మాటల నుండి విడుదల పొందడానికి, కొట్టుకునే దాంట్లో నుండి విడుదల పొందడానికి, చంపుకునే దాంట్లో నుండి పగ ప్రతీకారం మాట మాట పెరిగి కలిసి ఉండలేని పరిస్థితుల నుండి కలిసి ఉండడానికి దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు అన్న స్పృహ నాకు ఆశ్చర్యం కలిగింది. మరి ఇప్పుడు గుంటూరులో ఉంటున్నారు, కరోనా తర్వాత వాళ్ళు గుంటూరులో వెళ్ళారు. నేను ఎందుకంటున్నంటే ఈ దేవుని మందిరం పాడైపోయింది, అది కొంతమందికి పని జరిగింది, ఆగిపోయింది. కాబట్టి పని జరగాల దేవుని మందిరం పట్ల. వీళ్ళంటున్నారు మాకు సమయం లేదు, మాకు సమయం లేదు, మాకు సమయం లేదండి. దేవుడు అంటాడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సమయం, ఇప్పుడు కాకపోతే నువ్వు దేవుని మందిరానికి ఇంకెప్పుడు వస్తావు? నీ కాలు చేతుల్లో బలం ఉన్నప్పుడు, నీ చూపు సరిగా ఉన్నప్పుడు, నీ ఒంట్లో ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని మందిరం తలుపులు తెరవబడ్డాయి. రేపు ఎట్లుందో మనకు తెలియదు, మనకు తెలియదు. కానీ తెలుసున్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, దేవుడిస్తున్న అవకాశం, దేవుడిస్తున్న కృప. అందుకే 2 కొరింథీయుల 6 అధ్యాయంలో స్టార్టింగ్ లో అంటాడు అనుకుంటా, పౌలు అంటాడు మీరు దేవుని కృపను వ్యర్థం చేయొద్దని నేను కోరుకుంటున్నాను. దేవుని కృపను మీరు నిరర్ధకం చేయొద్దు. దేవుడిస్తున్న అవకాశం ఏదైనా ఉపయోగించుకోండి.